దేవుని నామానికి స్తోత్రాలు కలిగింది గాక. ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ యొక్క ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు బాగున్నారా? మీ యొక్క క్షేమ సమాచారాలు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి చాలామంది ఇక్కడ వర్తమానం వింటూనే ఫోన్ చేస్తూ ఉంటున్నారు. వారి సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి ఆ సమస్యలకు జవాబు దొరికినప్పుడు మరలా సంతోషంగా వారు మరి ఫోన్ చేసి మాతో పంచుకుంటున్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగేది యేసు ప్రభు అక్కడే. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి భక్తులు కూడా చేశారు. ఈరోజు కూడా అనేక మంది గొప్ప కార్యాలు జరిగిస్తూనే ఉన్నారు. అయితే ఈ గొప్ప కార్యాల వల్ల దేవుని రాజ్యాన్ని సమీపించలేరండి, సంపాదించుకోలేరు. యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఒకవేళ ఇదొక సాధనం కావచ్చు. ఈరోజు ఎక్కడ చూసినా స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనే మాట వినపడుతుంది. కానీ పాప క్షమాపణ, పశ్చాత్తాపము, ఈ మాటలు, రక్షణ అనేటటువంటి మాటలు వినబడలేదు. మరి ముఖ్యంగా ఆమె చిన్న పిల్లగా ఉంటున్నప్పుడు రక్షణ గూర్చినటువంటి బోధ, మారుమనసును గూర్చినటువంటి బోధను మాత్రమే చేసేవాళ్ళు. మారుమనసు పొంది పాప క్షమాపణ పొందితే మాకు కావాల్సినటువంటి అన్నీ దొరుకుతాయి అనేటటువంటి విశ్వాసాన్ని వారు తెలియచేసేవారు. కానీ ఈరోజు స్వస్థతలు, అద్భుతాల వల్ల ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కానీ ఆయన చేసే అద్భుత కార్యాల వల్ల ఆయన నామానికి మహిమ భూమి మీద కని విని ఎరుగని గొప్ప కార్యాలు ఎన్నో యేసు ప్రభువారు చేశారు. ఆలోచించండి, భూమి మీదకి వచ్చి ఎవరు కూడా ఇలాంటి కార్యాలు చేసినటువంటి వారు కాదు. కీర్తన గ్రంథం 126:3 యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఎన్నెన్నో ఎన్నో మన జీవితాల్లో నేను చెప్పగలనండి, నా జీవితం సరిపోదండి. ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి చెప్పాలంటే నా జీవితం సరిపోదు. కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేసేవారు దేవుడని ఆయనకు పేరు. 12:24 చూసినట్లయితే ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కాపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలకి మనం ఏం చేయాలంటే వాటిని తలంచుకోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేసినటువంటి వాడే. ఎన్నోసార్లు మరణపటి అంచుల దాకా వెళ్ళి కూడా బ్రతికి బట్ట కట్టినటువంటి సన్నివేశాలు మన జీవితంలో లేకపోలేదు. ఎన్నోసార్లు చచ్చిపోవాలి, కష్టం వచ్చినప్పుడల్లా చచ్చిపోవాలనుకుంటాం కదా. చావే సమస్యకు పరిష్కారం కాదు సుమా. చచ్చిపోవడం వల్ల ఆరిన అగ్నికి వెళ్తావు. నీ ఇష్టానుసారంగా చచ్చిపోవడానికి అవకాశం లేదు. ప్రభు తీసుకెళ్తేనే తప్ప ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకే అధికారం ఉంది. కాబట్టి మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిష్కపటమైనటువంటి పూర్ణ హృదయంతో ఆయన సేవించడం చాలా అవసరము అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కీర్తనలు 135:5 చూస్తే యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. దావీదు తన అనుభవపూర్వకంగా భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యెహోవా గొప్పవాడే. ఎంత గొప్పవాడంటే మన ప్రభు సమస్త దేవతల కంటే కూడా గొప్పవాడని నేను ఎరుగుదును అని భక్తులు చెప్తూ ఉంటున్నారు. యోబు కూడా చెప్తున్నాడండి. 37:5 చూసినట్లయితే యెహోవా గొప్పవాడని, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని భక్తులు చెప్తున్న మాటల్లో మనం గ్రహించినట్లయితే మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును అని చెప్తూ ఉంటున్నాడు యోబు. చాలాసార్లు మన ఊహకు అందదండి ఆయన చేసే గొప్ప కార్యాలు తలుచుకోవాలంటే. కీర్తనలు 48:1 చూస్తే యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. యెహోవా ఎలాంటి వాడు అంటండి? గొప్పవాడు, బహు కీర్తనీయుడు, పాడుకోదగినటువంటి వాడు. 99:3 భయంకరమైన నీ నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా 6:3 పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూతలు, కెరూబులు, షెరూబులు ఆడి పాడి కొని ఆడుతూ ఉంటున్నాయి. ఆ దేవదూతలకి 6 రెక్కలుంటాయని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 111:2 కీర్తనలో 2వచనాన్ని మనం చూస్తే యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు
ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. యెహోవా చేసే కార్యాలు ఎలాంటివి అటండి? గొప్పవి. ఎవరు దాన్ని విచారిస్తారంట? వాటి యందు ఎవరైతే ఇష్టం కలిగి ఉంటారో వారు మాత్రమే విచారించగలుగుతారని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలను 17 వచనం చూస్తే, గొప్ప రాజులను ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరము ఉంటుంది. యుద్ధం చేయకుండానే ఇశ్రాయేలీయులకి జయం కలుగ చేసిన దేవుడు ఆయన. గొప్ప రాజులను కూడా ఆయన ఏం చేశాడటండి? హతం చేశాడని. ఇంకా 147 అధ్యాయము 5 వచనం చూస్తే, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఎలాంటి వాడు? గొప్పవాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన అధిక సంపన్నుడు అటండి. ఇంకా మనం అధిక శక్తి కలిగినటువంటి వాడు, ఆయన జ్ఞానానికి మితి లేదు. అంటే ఆయనకంటే జ్ఞానం కలిగినటువంటి వారు భూమి మీద ఎవరు కూడా లేరు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రయీయులకు రాసిన పత్రిక 2:3 వచనం చూస్తే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు? ఇంత గొప్ప రక్షణ అంటే ఆరన అగ్నికి వెళ్లకుండా రక్షించగలిగినటువంటి వాడు యేసు ప్రభు ఒక్కడే. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. ఆలోచించేయండి, రక్షించగలిగినటువంటి వాడు యేసు ఒక్కడే. మరి ఏ నామమున రక్షణ కలగదు? ఈ నామమునే మనం రక్షణ పొందాలని అపోస్తల కార్యాల గ్రంథము 4:12 వచనంలో చెప్తాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ, ఉచితంగా ఇచ్చేటటువంటి రక్షణను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుందువు అని అడుగుతున్నాడు. ఈ మాట ద్వారా జేడి మ్యాచిస్ గారు మరి 1979 జనవరి 14 ఈ వాక్యం మీద వర్తమానం ఇచ్చినప్పుడు, అప్పటికి నేను 14 సంవత్సరాల వయసు, ఆ మాట నన్ను ఆకర్షించింది. రక్షణ ఇస్తానని ఆయన ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారనే అంశాన్ని ఎత్తుకొని పరలోకాన్ని గురించి నరకాన్ని గురించి చెప్పినప్పుడు నేను ఆ వర్తమానం చాలా జాగ్రత్తగా విన్నాను. నాకు పరలోకం కావాలి, కానీ నరకం వద్దు ప్రభు అని చెప్పేసి నేను పరలోకానికి వెళ్ళాలంటే మరి ఏం చేయాలా అని అక్కడ మరలా దైవజనులు హెచ్చరి చేస్తున్నారు. మీరేం పాపం చేస్తారో దేవుణ్ణి అడగండి, ఆ దేవుడు గుర్తు చేస్తాడు లేకపోతే చూపిస్తాడు. ఆ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాప పడండి, మీకు ఆ రక్షణ భాగ్యం దొరుకుతుంది, దేవుని రాజ్యంలో నిత్యము ఉంటారని చెప్పినప్పుడు, నేనేం పాపం చేస్తాను 14 సంవత్సరాల వయసులో, నేనేం పాపం చేయలేదని మొండిగా కూర్చున్నప్పుడు ఆ మాట నాకు చాలా అవసరమైంది. మోకరించాను, నేనేం పాపం చేస్తానో నాకు తెలియచేయండి, నాకు జ్ఞాపకం చేయండి, నాకు చూపించండి ప్రభు, నేను ఒప్పుకుంటానని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నేను ఒప్పుకోవడానికి ఇష్టపడినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి పాపాన్ని దేవుడు నాకు చూపించి ఉంటున్నాడండి. పశ్చాత్తాపడ్డాను, నరకమే నా ఎదురు ఉన్నట్టు, అమ్మో ఈ నరకం నాకు వద్దు అని చెప్పి నాకు పరలోకమే కావాలని ఆ రోజు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించానండి. అయితే మరి ఆ రోజు నేను 2 తీర్మానాలు చేశాను దేవుని దగ్గర. ఒకటి, నా కోసం ఎన్నో శ్రమలు పడ్డావు ప్రభువా, నాకు శ్రమలు కావాలి, శ్రమల్లో జయించే శక్తి కావాలని దేవుణ్ణి అడిగానండి. అవి ఎందుకు అడిగానో నాకు తెలీదు, ఆ మాట నాకు తెలియకుండానే నా నోట్లోంచి వచ్చింది. రెండవదిగా, నా కొరకు ఆఖరి రక్తబిందు వరకు చిందించారు ప్రభువా మీరు, ఆఖరి క్షణాల వరకు నీ కొరకు నేను బ్రతకాలి అని చెప్పేసి, ఆఖరి క్షణాల వరకు నీ గురించి నేను ప్రకటించాలని చెప్పి తీర్మానం చేసుకున్నాను. చెప్పసక్యం కానీ ఆ యొక్క మరి ఆ మాటలు మరి నా మూలుగుల్లో నుంచి ఆ మాటలు వచ్చినట్లుగా ఆ మాటల యొక్క విషయాన్ని నేను గమనించలేదు, కానీ ఆ మాటలు నేను ప్రభుతో చేసిన తీర్మానాన్ని నిలబెట్టుకోవడానికి రాత్రనక పగలనక ప్రభు కొరకు ప్రయాసపడుతూ అనేక మందికి దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటాను. అనేక మంది స్త్రీలు మీటింగ్స్ కూడా పిలుస్తూ ఉంటారు, మీటింగ్స్ లో కూడా నా ప్రభుని గురించి చాలా ధైర్యంగా నేను ప్రకటిస్తూ ఉంటాను. ఎందుకంటే నా కొరకు ఎవరు కూడా చూపించలేని ప్రేమ యేసు ప్రభు చూపించారు. మనుషుల ప్రేమ శాశ్వతమైనటువంటిది కాదు, కానీ శాశ్వతమైన క్రీస్తు కృప నన్ను నరకం నుంచి తప్పించి నిత్య జీవానికి నడిపిస్తుంది. కాబట్టి నరకానికి ఎవరు వెళ్ళకూడదు, వారిని మరి దేవుని రాజ్యం వైపు మళ్లించాలి అనేటటువంటి ఆశ, వారిని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలి అనేటటువంటి పట్టుదల. కాబట్టి అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నా
నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేతను మనకు దృఢపరచబడును. ఈ ప్రభుని గురించి అనేక మంది ప్రకటిస్తున్నప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, కనీసం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరు దొరికినా, రక్షించబడినటువంటి వారందరూ దేవుని కొరకు పనిచేసిన ఈ పాటికి ఎప్పుడు అనేక మంది క్రైస్తవులై దేవుని రాజ్యం సంపాదించుకొని ఉందిరు కదా అనుకుంటాను. కానీ ఈరోజు అనేక మంది ప్రభుని గురించి ప్రకటించేవారుగా లేరండి. ఎందుకంటే లోకానికి భయపడుతున్నారు, ప్రాణానికి భయపడుతున్నారు. యేసు ప్రభువారు చెప్తున్నారు, మీ ప్రాణాలు తీసేవారికి మీరు భయపడకండి. ఆ మణిపూర్లో అనేక మంది ప్రాణాలు తీసేవారికి వారు భయపడలేదు. ఆ ప్రాణాలు త్యాగం చేసి దేవుని రాజ్యంలో హతసాక్షుల లెక్కలో మరి ఆ యొక్క సింహాసనాలు అధిష్ఠించారండి. వారికి తెలుసు వారి పొందబోయే ఆ యొక్క బహుమానం ఏంటో తెలుసు కాబట్టే వారి ప్రాణాలు కూడా లెక్క చేయలేదండి. ప్రాణాలు తీసేసి చాలా గొప్ప ఘనకార్యం చేసామనుకుంటున్నారు, కానీ వారికి తగిన శిక్ష అనుభవించక తప్పదండి. ఆలోచన చేయండి. ఇంకా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:14 చూస్తే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆలోచించండి, ఆయన చనిపోయి తిరిగి లేవడమే కాదు, ఇంకా ఆకాశ మండలము గుండా వెళ్ళి మన దేవుని కుమారుడైనటువంటి యేసు అనేటటువంటి ఆ గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అనేటటువంటి ధైర్యం అండి. ఇంకా 10:1 మనం చూసినట్లయితే, గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎంత గొప్ప మర్మమో చూడండి. యేసు ప్రభుని పిలాతు అడుగుతున్నాడు కదా, నువ్వు రాజువా అని అడిగితే యేసు ప్రభు వారు చెప్తారు, నా రాజ్యం ఈలోక సంబంధమైనటువంటిది కాదు. ఒకవేళ ఈలోక సంబంధమైనటువంటిది అయితే ప్రజలందరూ నా కోసం పోరాడేవారు అని చెప్తూ ఉంటాడు. నేను తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్నప్పుడు మీరందరూ నన్ను చూస్తారు అని చెప్తూ ఉంటున్నాడండి. ఇక్కడ గొప్ప సాక్ష్య సమూహము, దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వారందరూ కూడా మరి హత సాక్షుల దగ్గర నుంచి ఈరోజు వరకు ఎంతమంది అయితే దేవుని కొరకు ప్రాణాలు పెడుతున్నారో, ఇంకా రాబోయే దినాల్లో ఇంకా అనేక మంది ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారండి. ఎందుకంటే ఈ లోకం యోగ్యమైనటువంటిది కాదండి. యుగ యుగాలుండి ఆ దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవడానికి సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాలు భారాలు అన్నిటిని కూడా విడిచిపెట్టి విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే చూస్తూ మన ఎదుట ఒక పందిపు రంగం ఉందండి. ఆ పందిపు రంగులు ఓపికతో పరిగెత్తాలా. ఆయన కూడా తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వాన ఆయన ఆసీనుడై ఉన్నాడండి. ఆలోచన చేయండి, ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే, చాలామంది చాలా మూర్ఖంగా మాట్లాడడం మనం వింటున్నాం కదా, 3 మేకలు ఓడబీక్కొని రాలేకపోయాడు అంటే, 3 మేకలు ఓడబీక్కొని రాలేక కాదండి, ఆయన వచ్చినటువంటి కార్యం ఫుల్ఫిల్ చేయడానికే ఆయన సిలువలో బలి అయిపోయి ఉంటున్నాడు. మరి ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదండి, అలా లేచిన వారు ఎవరైనా ఉన్నారా? అది ఆలోచన చేయరా, ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20 చూస్తే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయమును తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరుచును కాక. యేసుక్రీస్తుకు
మరి దేవుని యొక్క మహిమకు యుగ యుగాలు కూడా కలుగుతుంది, ఆమెన్ అంటది చేస్తూ ఉంటాడు. చూడండి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే, గొర్రెల గొప్ప కాపరి అని చెప్తూ ఉంటాడు. గొర్రెలకు మేకలకు తీర్పు తీరుస్తానని మత్తయి సువార్త మరి 25వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా. చూడండి, కుడివైపున ఉన్నటువంటి వారిని గొర్రెలని, ఎడమవైపున ఉన్నటువంటి వారిని మేకలని, నా తండ్రి చేత ఏర్పరచబడినటువంటి వారులారా, ఆశీర్వదించబడిన వారులారా అని కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను పిలుస్తూ, నా తండ్రి చేత శపించబడిన వారులారా అని ఎడమవైపున ఉన్నటువంటి మేకలు, అంటే దేవుని ఎరగనటువంటి వారిని మేకలతోనూ, దేవుని ఎరిగినటువంటి వారిని గొర్రెలతోనూ పోల్చింది. ఆయన గొర్రెలకు మంచి కాపరి అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, ఆయన నీకోసం నాకోసం రక్తము చిందించిన విధానాన్ని బట్టి, మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, ఆ ప్రభువును మృతుల్లో ఉంచలేదు కానీ ఆయన తిరిగి లేపినటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించడానికి, ప్రతి మంచి విషయంలో కూడా తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మను సిద్ధపరచునుగాక. ఇంకా ఎవరైనా సిద్ధపడకపోతే, ఈరోజైనా మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మొదటి సమయల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం చూస్తే, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకు అందరికీ గొప్ప రక్షణ కలుగ చేశాడు. ఆలోచించండి, సౌలు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా పిరికి పంటలాగా మరి వెనక్కి పారిపోతుంటే, దావీదు ప్రాణానికి తెగించి వెళ్ళి ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును చంపాడండి. ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగ చేస్తాడండి. ఒక బాలుడు, ఒక చిన్నవాడు ఆ ప్రభువుని కలిగి ఉండడాన్ని బట్టి ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు మరి దేవుని ప్రజలను ధిక్కరించి మాట్లాడుతుంటే దావీదు సహించలేకపోయాడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం కలిగిన దేవుని ధిక్కరించి మాట్లాడడానికి ఇతడు ఎంతటి వాడు అని చెప్పేసి మరి అతని మీదకి వెళ్ళి ఒకే ఒక్క రాయి వడిసెలో పెట్టి కొడితే ఆ తల దిమ్మెక్కిపోయి బోర్ల పడినప్పుడు వెళ్ళి ఆ యొక్క ఫిలిస్తీని మీద ఒంటి మీద ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ అంతా పీకి పారేసి అతన్ని ముక్క ముక్కల కింద నరికి ఆకాశ పక్షులకి ఎగరేసి తన తల పట్టుకొని వచ్చేసాడండి. ఎంత సాహసం కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడో దావీదు చూడండి. ప్రాణానికి తెగించి ఆ ఫిలిస్తీయుడైనటువంటి ఆ యొక్క మరి గొలియాతును చంపినట్లుగా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగ చేసిన వాడిగా, ఈరోజు పాపంతో శాపంతో మగ్గిపోతున్నటువంటి మన కొరకు యేసు ప్రభువారు మరి తెగించి ప్రాణాలు ఇచ్చి నిన్ను నన్ను కూడా మరి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. ఆయన వెలుగై ఉన్నాడండి, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి వారు దాన్ని గ్రహించరండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది అని చెప్తున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. అంటే ఉట్టిట్టు వెలుగులు కూడా ఉన్నాయన్నమాట. ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి అనేక మందిని వెలిగిస్తూ ఉంటున్నాడండి. వీధికొకళ్ళని, ఇంటికొకళ్ళని, ఊరికొకళ్ళని వెలిగిస్తూ ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు, దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి వారు ఉన్నారండి. ఆ ఒక్కరిని బట్టి ఆ కుటుంబాలు మార్చబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. మరణ ఛాయలు గల దేశ నివాసులందరికీ కూడా వెలుగు ప్రకాశించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి చీకట్లో నడిచిన జనులు గొప్ప వెలుగు చూశారండి. అనేక మంది ఆ వెలుగైనటువంటి యేసయ్య దగ్గరికి వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇంకా మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూశారు. ఇంకా మరణ ఛాయలో ఉన్నటువంటి వారు అవే వారి మీద వెలుగు ఉదయించింది అనే విషయం కూడా తెలియజేయబడుతుంది. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఈరోజు దేవుని నమ్ముకోవడం వల్ల జరగబోయే సంగతులు కూడా దేవుడు చూపిస్తాడండి, తెలియజేస్తాడండి.
ఆ రీతిగా అలాంటి అనుభవాలు కలిగినటువంటి వారు లేకపోలేదు. ప్రతి నిత్యం కూడా దేవుడు నన్ను నడిపిస్తూ మాట్లాడుతూ మరి ప్రతి సమస్యలో కూడా నాకు చేదోడు బాదోడుగా ఉంటూ దేవుడు మాట్లాడతాడంటే నమ్మేదాన్ని కాదండి. ఒకప్పుడు ఆ యొక్క సంగతి నాకు తెలియక దేవుడు మాట్లాడు అని చెప్పేదాన్ని, కానీ ఈరోజు ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆయన సంచరించే దేవుడు అటండి, ఆయన మరి నిత్యము ఉండేటటువంటి దేవుడు, ఇదిగో చనిపోయి తిరిగి లేచి యుగ యుగాలు జీవిస్తున్నటువంటి దేవుడు అని దేవుని గురించి వ్రాయబడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోండి. యోన మరి నెనివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో పెద్ద తుఫాను రేపి వాడు బద్దలైపోయే పరిస్థితి వచ్చినప్పుడు గొప్ప మత్స్యం ఒకటి ఆ యోనాను మృంగేసేటట్టు ఆజ్ఞ ఇచ్చినప్పుడు యెహోవా నియమించి ఉండగా ఆ యోన 3 దినాలు మత్స్యం కడుపులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అమ్మో అయిపోయింది నా చాప్టర్ క్లోజ్, భూమి గడియల్లో నేనున్నాను, సముద్ర అగాధంలో ఉన్నాను, ఇంకా బతికి బట్టగాడుతాను అనుకోలేదు. కానీ దేవునికి మొర పెడుతున్నాడు. మొర పెట్టినప్పుడు ఆ నెనివే ప్రదేశాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క మరి చేప యోనాను కక్కి వేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అక్కడ మరి ప్రకటించి ఉంటున్నాడు. ఒక పూట మాత్రమే ప్రకటించాడు, 3 దినాలు ప్రకటించవలసినంత ప్రదేశం ఉంది. కానీ ఆ నోట మాట, ఇదిగో నెనివ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు యేసయ్య అని, దేవుని ఉగ్రత ఈ పట్టణం మీద ఉంది అని ప్రకటించినప్పుడు రాజు కూడా మరి రాజు సంస్థానంలో ఉన్న ప్రజలందరూ కూడా గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి మరి చెడుతనాన్ని విడిచి పెట్టి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ ప్రదేశాన్ని దేవుడు రక్షించినట్లుగా చూస్తున్నాం. ఇంకా నీ కుటుంబంలో దేవుని ఎరగని వారు ఉన్నారా? దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఉన్నారా? వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ఎంతో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి నేలకు చెవియగా ఆలకిస్తాడండి. ఒకవేళ నువ్వు చెప్తే నీ భర్త వినడేమో, నీ పిల్లలు వినరేమో, నీ భార్య విందేమో, ఎవరు నిన్ను పట్టించుకోరేమో, కానీ నువ్వు దేవునికి మొర పెట్టినప్పుడు ఆ మొర దేవుడు విని ఆ మొరకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే అపొస్తలుల కార్యాలు 22:6 చూస్తే, నేను ప్రయాణము చేయుచు దమస్కుకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను అని చెప్పి సౌలు చెప్తూ ఉంటున్నాడండి. దమస్కులో ఉన్నటువంటి యేసు ప్రభు శిష్యులను క్రైస్తవులను అక్కడ చంపడానికి వెళ్తున్నాడండి. అతను వెళ్తున్నప్పుడు మరి అనేక మందిని చంపాడు, కానీ దమస్కులో ఉన్న వారిని కూడా చంపడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రకాశమానమైనటువంటి గొప్ప వెలుగు అకస్మాత్తుగా కనిపించిందట మధ్యాహ్న కాల సమయమందు. ఆకాశము నుండి ఆ వెలుగును చూసి కింద పడి కళ్ళు పోయినటువంటి వాడైతే అప్పుడు ఆ యొక్క వెలుగులో నుంచి స్వరం వినబడుతుందండి, సౌలా సౌలా, అంటే ప్రభా నువ్వెవడివి అని అడుగుతున్నాడు. నువ్వు హింసించుచున్న యేసును అని చెప్తూ ఉంటున్నాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళని హింసిస్తే దేవుని హింసించినట్టేనండి, దేవుని నమ్ముకున్న వాళ్ళని తిడితే దేవుని తిట్టినట్టే. అయితే ఇక్కడ క్రైస్తవం చంపడానికి వెళ్తున్నాడు, శిష్యులను చంపడానికి వెళ్తున్నాడు, అక్కడ వెలుగులో ప్రత్యక్షమయ్యాడు. తన వెలుగు ప్రకాశమానమైన వెలుగు చూసినప్పుడు అతని కళ్ళు పోయినాయండి, గుడ్డివాడైపోయాడు. మరి మనుషుల సహాయంతో ఒక ఇంట్లో ఉన్నాడు. అయితే అక్కడ మరి ఎవ్వరు కూడా లేరు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలా అననీయ అనేటటువంటి దైవజనుడు వచ్చి నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీ కళ్ళు వస్తాయని చెప్తున్నాడు. అననీయతో చెప్తున్నాడు, అననీయ పలానా ఇంట్లో తార్సు వాడైన సౌలున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయంటే ఆ అననీయ అంటున్నాడు, ప్రభా అతడు ఎలాంటి వాడో తెలుసా, ఇక్కడ ఉన్న క్రైస్తవం చంపడానికి వచ్చాడు కదా. అంటే దేవుడు చెప్తున్నాడు, అతడు నా కోసం ఎన్ని శ్రమలైనా భరించడానికి నేను ఎన్నుకున్న సాధనం. కొంతమంది శ్రమలు భరించడానికి, కొంతమంది చేయి కాలితే కొండ వదిలేస్తారు, అలాంటి వాళ్ళకి ఏ శ్రమలు రావండి. ఆలోచన చేయండి, ఓర్చుకునే వాళ్ళకే శ్రమలు, ఓర్చుకునే వాళ్ళకే చెప్తాం కదా, పని చేసే వాళ్ళకే చెప్తాం కదా. అలాగే దేవుని కొరకు మహదానందంగా ఎవరైతే ఎంచుకుంటారో వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు. ఈ శ్రమల ద్వారా విధేయత, యేసు ప్రభు సిలువ శ్రమల ద్వారా విధేయుడయ్యాడు తండ్రికి. మనం కూడా శ్రమల ద్వారా విధేయులమైనప్పుడు దేవుని యొక్క రాజ్యంలో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవాది దేవుడు
దేవుడు మీకు నాకు మనందరికీ కూడా బహుమానాలు ఇస్తాడు. చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సమస్యలు కూడా చాలా చిన్నవిగా చెప్పేటటువంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే నిర్గమకాండము 18:11 చూస్తే, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది. ఆయన ఎలాంటి అంటే సమస్త దేవతల కంటే కూడా, దేవతలంటే మనుషుల చేతి పనులు కానీ మనుషుల చేతులతో నిర్మించబడినటువంటివి కానీ, వారందరికంటే కూడా ఆయన గొప్పవాడని నేను తెలుసుకున్నాను అని చెప్తూ ఉంటున్నాడు మోషే. ఇంకా ద్వితీయోపదేశకాండ 4:7 చూస్తే, అదేనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడును సమీపంగా లేడటండి, ఉండడు, సమీపముగా ఉండడు. ఆయన మనకి సమీపంగా ఉన్నాడటండి. ఆయనకు ఆయనలాగా సమీపంగా ఉండే దేవుడు ఎవరు కూడా లేరు అని చెప్తూ ఉంటున్నాడు. ఆదికాండము 4:13. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని చెప్తూ ఉంటాడు కదండి. కయ్యను అడుగుతాడు, కయ్యను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అంటే, తమ్ముని చంపేశాడు, ఈ సంగతి ఎవరికి తెలియదు అనుకుంటాడు. చాలామంది నేను చేసే పనికిమాల పనులు ఎవరికి తెలియదు అంటాడు అనుకుంటారు కదండి. అననిత్యము కంటికి రెప్పలాగా కాపాడుతున్న దేవుని ముందు ఎవరు కూడా దాగలేరండి. నువ్వెప్పుడు ఎక్కడ ఏం చేసావు అన్నీ తెలుసు ఆయనకి. చీకట్లో చేసిన వెలుగులో ప్రకటిస్తానంటున్నాడు. మరి మిద్దెల మీద చాటించే రోజు ఒకటి వస్తుంది, చెవిలో గుసగుసలు ఆడుకున్న మాటలన్నీ కూడా అని చెప్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నన్ను ప్రేమించే వారి విషయంలో మరి 1000 తరాల వరకు ఆశీర్వాదం ఇస్తానని, ఎవరైతే నన్ను ద్వేషిస్తారో 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుందని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ మరి ఆదికాండం 6:5 మనం చూసినట్లయితే 5:6 మరల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. మనుషుల్లో మరి ఎప్పుడు చెడ్డ ఆలోచనలు వస్తాయి కానీ మంచి ఆలోచనలు రావు కదండి. ఎదుటి వాళ్ళని కూడా చెడ్డగా చిత్రీకరిస్తారు. తప్పు లేని వారు తమ తప్పులు ఎరగరని ఒక పద్యం ఉంది కదా, వారు చేసిన తప్పులే అందరు చేశారని అనుకొని ఎదుటి వారిని కూడా అలాగే అంచనా వేస్తూ ఉంటారు. కాబట్టి నరులను చేసినందుకు దేవుడు భూమి మీద సంతాపడుతున్నాడటండి. ఇంకా మనం చూస్తే 12:2 ఆది కాండం చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను అని చెప్పేసి అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట విన్నాడు. ఆ మాట్లాడిన దేవుని కొరకు తాను ప్రయాణం చేసి వెళ్ళాడు. ఇంకా మనం చూసినట్లయితే 18:18 చూస్తే, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అని దేవుడు తెలియచేశాడు. కాబట్టి మరి ఒక అన్యుడిగా ఉంటున్నటువంటి అబ్రహాము మరి ధన్యుడిగా మార్చబడి దేవునికి ఇష్టడిగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అన్యులుగా ఉంటున్నటువంటి నాయక మాయక మన యొక్క జీవితాల్లో మేలు చేసే దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు, యుగయుగాలుండే రాజ్యం ఇచ్చే దేవుడు. కాబట్టి ఎవరైతే ఆయన నమ్ముతారో, నాకు ఎవరు చెప్పలేదండి, నాకు తెలియదని చెప్పడానికి వీల్లేదు సుమా, భూమి ఆకాశాలని సాక్షులుగా పిలుస్తానంటున్నాడు. తప్పించుకోలేవు, ప్రభు నీకు దొరికిన కాలంలోనే గట్టిగా పట్టుకో, దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం. సంతోషం కలిగి మరి ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మీ జీవితాల్లో గొప్ప మేలు పొందుతారు. చిన్న ప్రార్థన, మహోన్నతిగా మహాగనుగా వర్తమానం విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. అయా యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అంటున్నారు ప్రభు. మీరే మా దేవుడిగా ఉంటే మాకెంతో ధన్యత ప్రభు. మా జీవితాల్లో దొరికిన దేవుడు నువ్వు కనుక ప్రభు, మాట్లాడే దేవుడు, సంచారం చేసే దేవుడు, అయా చూచుచున్న దేవుడు ప్రభు అని అతండి. అయా నీకు వందనాలు. మాట్లాడే దేవుడు రాయి చెట్టు పుట్ట కాదు ప్రభు అని అతండి. నాయన అయా మనుషులు చెడుతనాన్ని చూస్తున్నటువంటి దేవుడు ప్రభు. అయా నాయన నీ అందు భయభక్తులు కలిగినటువంటి వారిని చూస్తున్నటువంటి దేవుడు ప్రభు. నిన్ను అంగీకరిస్తున్న వారిని చూస్తున్న దేవుడు ప్రభు. నీ కొరకు అనేక శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని చూచుచున్న దేవుడు ప్రభు. దేవానికి వందనాలు. నువ్వు కావాలని కోరుకున్నట్లయితే నీ రాజ్యం దొరుకుతుంది కనుక ప్రభు. నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదనే మాట రాకుండా అయా భూలోకం దిక్కులు ప్రకటిల్లేలాగా సత్య సువార్తను అందిస్తున్నారు ప్రభు. అనేక మంది సేవకుల ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా ప్రభు, వీధి కూటాల ద్వారా, నాయన చర్చల ద్వారా నీ మాట వినబడుతున్నప్పుడు
అయ్యా నాయన అనేక మంది నేను ఆయా వారి హృదయంలో చేర్చుకొని రాజ్యం సంపాదించుకుంటూ సహాయం చేయండి. ఈ లోకంలో కొంచెం కాలమే ఉంటాం కానీ యుగయుగాలు ఉండే రాజ్యం నాయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు కనుక పొందుకోవడానికి కూడా ప్రతి బిడ్డను సంసిద్ధతతో నేను అంగీకరించడానికి సహాయం చేయమని సేపటి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.